ఏమేం వార్తలు ఈ మధ్య మిమ్మల్ని బాగా కదిలించింది? ఈ మధ్యన అంటే ఎలక్షన్స్ గురించి వాళ్ళు ఇవన్నీ రోజు ఒకటి వస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు ఇష్టం నాకు, వింటాను. ఎలా ఉంటాయి పవన్ కళ్యాణ్ స్పీచెస్? అంటే ఇట్స్ నాట్ టిపికల్ మనం ఎవ్రీడే పొలిటీషియన్స్ మాట్లాడినట్టుగా టిపికల్గా ఉండదు, కొంచెం వేరేగా ఉంటుంది. సో జస్ట్ అది ఒక ఫ్రెష్నెస్ లాగా అనిపిస్తుంది. ఓహో పొలిటీషియన్స్ ఇలాగా, అంటే మన పొలిటీషియన్స్ మామూలుగా మన యాక్టర్స్ లైక్ రోజా గారు వీళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అయిపోయాక కూడా వాళ్ళు పక్కా పొలిటీషియన్ లాగానే మాట్లాడుతున్నారు, వాళ్ళకి అలా వచ్చేసింది. సో ఈయన కొంచెం ఫ్రెష్గా ఉంటుంది నాకు. పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్ లా అనిపించారు కదా, అంటే హీ సిన్సియర్ టు హిమ్సెల్ఫ్, సో హీస్ హిమ్సెల్ఫ్ అని అనిపిస్తుంది. ఈజ్ నాట్ ట్రైంగ్ టు బీ లైక్ సమ్వన్. ఆయన ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఆయన ఏదో అంటే టిపికల్గా నేను ఇలా మాట్లాడాలి, పొలిటీషియన్ అంటే ఇలా మాట్లాడాలి అని అనుకో అని లాక్ అని ఒక స్టీరియో టైప్ కాకుండా హీస్ డూయింగ్ వాట్ హీ ఫీల్స్ ఇస్ రైట్. పిలిస్తే జాయిన్ అయిపోతారా పార్టీ? పాలిటిక్స్ నన్ను ఎవరు పిలుస్తారు? నాకు అసలు నాకు అసలు మాట్లాడవే రాదు నాకు. ఐ డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ ఆన్, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ పాలిటిక్స్. అవకాశం వస్తే పికప్ చేస్తారేమో. పికప్ చేస్తా, బట్ యు నాట్ క్లోజ్ టు ది ఐడియా. నో నో, పాలిటిక్స్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గుడ్ క్యాండిడేట్. మీరు అనుకోవడం కాదు, సపోజ్ ఎవరో అనుకుని మిమ్మల్ని పిలిచారు, విల్ యూ కన్సిడర్? మీరు వచ్చి స్టార్ క్యాంపెయినర్ గా రండి లయ్యా. క్యాంపెయిన్ అంటే వి డిడ్ ఇట్ లాట్ ఆఫ్ టైమ్స్ చేసాము మేము రామానాయుడు గారికి చేసాము, అశ్విని దత్ గారికి చేసాము. బికాస్ వి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఆయన అలా ఇండస్ట్రీలో కాకుండా ఇండిపెండెంట్లీ విల్ యు డు? చెయ్యొచ్చు, బట్ చూడాలి అంటే విల్ ఇట్ బి బెనిఫిషియల్ ఫర్ దెమ్ అనేది వాళ్ళు చూసుకోవాలి. మనకి మనకి తెలియదు, అంటే వి హావ్ టు ట్రై, అంటే ట్రై చేస్తే కానీ తెలియదు హౌ గుడ్ వి ఆర్ ఆర్ హౌ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్. సో ట్రై చేసి చూడడమే. అంటే క్యాంపెయినింగ్ వరకు చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు డు ఇట్, కాకపోతే అది ఎవరు అడిగినా చేస్తారా? ఆర్ దానికి మళ్ళీ పాలసీలు ఎలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటారు? ఎవరైనా వార్మ్త్ తో ప్రేమతో మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఎవరైనా, అది ఇట్ కెన్ బి ఎనీ పార్టీ, అంటే బికాస్ వి ఆర్ నాట్ వి డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ, నేను ఎలాగో ఓట్ చేసే హక్కు లేదు నాకు, బికాస్ ఐ గివెన్ అప్ మై ఇండియన్ సిటిజన్ అయిపోయారు. బట్ నెవర్ ద లెస్, సపోజ్ మీరు, నేను తెలుగు అమ్మాయిగా ఇక్కడ పుట్టాను, తెలుగు రాజకీయాల్లో నాకు ఇష్టం ఉంది, నేను వచ్చి మీకు చెప్తున్నానని చెప్పమని ఎవరన్నా వామ్గా పిలిస్తే వెళ్తారా ఎనీ పార్టీ, ఇదర్ ఇన్ తెలంగాణ ఆర్ ఏపీ? ఎవరు పిలిచినా వెళ్ళచ్చు, వెళ్ళచ్చు, తప్పేం లేదు. అంటే కానీ వెళ్తానా లేదా అని తెలియదు, బికాస్ నాకు కాన్ఫిడెన్స్ లేదు దట్ ఐ కెన్ బీ స్ట్రాంగ్ వాయిస్. అంటే మనం స్ట్రాంగ్ వాయిస్ ఉండాలి, అది ఇప్పుడైతే లేదు, రైట్? మేబీ ఇన్ ఫ్యూచర్, తెలియదు. మీ నెవర్ నో ఎలా మారుతుంది. నాకైతే అనిపిస్తుంది, నా గట్ ఫీలింగ్, మీరు ఇండియా వచ్చి ఈసారి ఇన్ని ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, లైన్అప్ అవుతున్నాయంటే సమ్హౌ ఐ ఫీల్ దట్ యునో మేబీ యు ఆర్ హియర్ ఫర్ అ సెకండ్ బిగినింగ్, న్యూ బిగినింగ్ ఫర్ మేబీ. ఐ హోప్ అండ్ ఐ విష్, ఫింగర్స్ క్రాస్డ్, యా, వై నాట్, దట్ హ్యాపెన్స్, ఎవ్రీబడి విల్ బి హ్యాపీ టు సీ యు. మీరు అంత డాన్స్ అంత ఆర్ట్ ఉంది మీలో, ఐఎమ్ షూర్ మీ వారు కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారు. చేస్తారు, రైట్? బట్ లయా, ఇట్స్ బీన్ అబ్సల్యూట్ డిలైట్ మీటింగ్. అదే అమాయకత్వం, అదే చిన్నపిల్లల మాట్లాడిన అదే వాయిస్, అలాగే వాయిస్ అలాగే ఉంది. ఒక పాట పాడదాం ఇద్దరం కలిసి. నేను ఇప్పుడు యాక్చువల్లీ పాడలేను, మీరు పాడండి. నేను పాడతా కానీ మీరు మొదలు పెడితే నేను పాడతా ఏదైనా ఒక పాట. ప్రాబ్లమ్ ఇస్ ఐఎమ్ కాఫింగ్. యా, టిల్ యూ కాఫ్ ఐ విల్ విల్ హోల్డ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ కంటిన్యూ ఫైన్. అదేం పాడతాం, నేర్చుకున్నారు కదా? నేర్చుకున్నాను కొంచెం. అమ్మ అంత పాడతారు? అంత కాదు, అంత నేర్చుకోవాలా? మా అమ్మ రాగాలు అన్ని గుర్తుపట్టే అంత నాకు రాగాలు గుర్తుపట్టడం లేదు. నేను అదే వర్ణాలు అన్ని నేర్చుకున్నాను. మరైతే ఒక బిట్ కీర్తనలు అంటే ఏం పాడదాము? స్వరాభిషేకం పార్ట్ టూ ఇది. స్వరాభిషేకం పాడదాం పార్ట్ టూ, పార్ట్ టూ అన్న పార్ట్ టూ. ఓకే 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 ఓకే. మరల తెలుపన ప్రియా, మరల తెలుపన ఎదలో ఎల దాచుకున్న మధురోహలా.
తెలుపనా ప్రియా మరల తెలుపనా. ఎంత చక్కగా ఉంది లయ, చిన్న గమకాలు పలుకుతున్నాయి, జిలుగులు, శృతి శుద్ధంగా ఉంది, లయ పర్ఫెక్ట్ గా ఉంది, లయ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకేం కావాలి చెప్పేది పాడలేదు. మరల తేలుపన ప్రియా మరల తేలుపన తర్వాత ఎదలో ఎల దాచుకున్న మధురోహల పరిమళాన్ని మధురోహల పరిమళాన్ని కను పాపలు నింపుకున్న కను పాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని చిరునవ్వుల పరిచయాన్ని మరల తెలుపన ప్రియా మరల తెలుపన చిత్ర